హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, ఏపీపీఎస్సీ పంచాయత్ శాఖకు సంబంధించి ఏ జిల్లా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అట్లాగే ఏ రిజర్వేషన్ చూస్తూ వస్తున్నాము. సో ఈ వీడియోలో చిత్తూరు మరియు కర్నూలు జిల్లాకు సంబంధించి ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అట్లాగే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాము. సో మొదటగా చిత్తూరు చూసుకుంటే చిత్తూరు జిల్లాకి మొత్తం 141 పోస్టులు ఉన్నాయి, సిఎఫ్ ప్లస్ ప్రెస్ కలిపి. సో ఈ 141లో ఓసీకి వచ్చేసి జనరల్లో 38 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్కి 24 పోస్టులు ఉన్నాయి. అదే బీసీఏ చూసినట్లయితే జనరల్లో 7, ఉమెన్స్కి 3 పోస్టులు ఉన్నాయి. బీసీబీ చూసినట్లయితే జనరల్లో 8 పోస్టులు, ఉమెన్స్కి 5 పోస్టులు ఉన్నాయి. బీసీసి జనరల్లో 1, ఉమెన్స్కి 0. బీసీడి జనరల్లో 7 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్కి 2 పోస్టులు ఉన్నాయి. బీసీఈ జనరల్లో 4, ఉమెన్స్కి 2 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ జనరల్లో 13 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్కి 7 పోస్టులు ఉన్నాయి. అట్లాగే ఎస్టీ చూసినట్లయితే జనరల్లో 6 పోస్టులు ఉన్నాయి, ఉమెన్స్కి 2 పోస్టులు ఉన్నాయి. విహెచ్ కేటగిరీలోకి వెళ్తే జనరల్లో 0, ఉమెన్స్కి 1 పోస్ట్ ఉంది. హెచ్హెచ్ కేటగిరీలోకి వెళ్తే జనరల్లో 2 పోస్టులు, ఉమెన్స్కి 1 పోస్ట్ ఉంది. అదే ఓహెచ్ కేటగిరీలోకి వెళ్తే జనరల్లో 1 పోస్టు, ఉమెన్స్కి 1 పోస్ట్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసినట్లయితే జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్ పర్సన్ చూసినట్లయితే జనరల్లో 3 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 141 పోస్టులు ఉన్నాయి. అదే కర్నూలు జిల్లా చూసినట్లయితే మనం మొత్తం ఉద్యోగాలు కర్నూలులో 90 పోస్టులు ఉన్నాయి, క్యారీ ఫార్వర్డు ప్లస్ ఫ్రెష్ కలిపి. ఈ 90 పోస్టుల్లో ఓసీకి వచ్చేసి జనరల్లో 24 పోస్టులు, ఉమెన్స్కి 13 పోస్టులు. అట్లాగే బీసీఏ చూసినట్లయితే జనరల్లో 4, ఉమెన్స్కి 2. బీసీబీ చూసినట్లయితే జనరల్లో 5 పోస్టులు, ఉమెన్స్కి 4 పోస్టులు. బీసీసీలోకి వెళ్తే జనరల్లో 2, ఉమెన్స్కి 0. బీసీడి జనరల్లో 4 పోస్టులు, ఉమెన్స్కి 2. బీసీఈ జనరల్లో 3, ఉమెన్స్కి 1 పోస్టు. అట్లాగే ఎస్సీ కేటగిరీలోకి వెళ్తే జనరల్లో 10 పోస్టులు, ఉమెన్స్కి 5 పోస్టులు. ఎస్టీ కేటగిరీలోకి వెళ్తే జనరల్లో 3 పోస్టులు, ఉమెన్స్కి 2 పోస్టులు. విహెచ్ కేటగిరీలోకి వెళ్తే జనరల్లో 0, ఉమెన్స్కి 1. హెచ్హెచ్ కేటగిరీలోకి వెళ్తే జనరల్లో 1, ఉమెన్స్కి 0. ఓహెచ్ కేటగిరీలోకి వెళ్తే జనరల్లో 0, ఉమెన్స్కి 1. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసినట్లయితే జనరల్లో 1 పోస్ట్ ఉంది. స్పోర్ట్స్ పర్సన్ చూసినట్లయితే జనరల్లో 2 పోస్టులు ఉన్నాయి. సో ఈ విధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి మొత్తం 90 పోస్టులు అలకేట్ చేయడం జరిగింది. సో ఇంకొక వీడియోలో ఇంకొన్ని జనరల్ సంబంధించి చూద్దాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.